క్రీస్తంటే మాకు గౌరవముందని ఒకవైపు చెబుతూ బైబిల్ ప్రకారంగా ఆయన మిగిలిన ప్రవక్తలలో ఒకడని ఆయన గొప్పతనాన్ని తగ్గిస్తూ మాట్లాడేవారు ఈ సమాజంలో ఉన్నారు. మరి ఆయన అందరిలో ఒకడా, అందరికీ ఒక్కడా? ఈ పాటలు విందాం. అర్థములేని మాటలు ఎన్నో భూలోక జనములన్నీయు నీ సంతానము వలన, సంతానములు కాదక్కడ, నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని అబ్రహాముతో వాగ్దానం చేయబడింది. ఒక్కరి గురించే చెప్పినట్టుగా సంతానము, ఆ సంతానం వాళ్ళు ఎవరూ కాదు, ప్రభు అయిన క్రీస్తు. లోకములోని జనములన్నీయు అబ్రహాము సంతానము వలన దీవెనతోనే నింపబడునని వాక్యమందులేదా? అనేకుల గూర్చి చెప్పినట్టుగా సంతానములు అనే చెప్పక, ఒక్కటి గూర్చే చెప్పినట్టుగా సంతానమని వాక్యముందిగా. ఆ ఒక్కడు మాత్రము క్రీస్తు యేసని, ఆయనలోనే రక్షణుందని ముందే తెలిసిన అబ్రహాము మిగులు ఆనందించలేదా? ఒక్కడు మాత్రము క్రీస్తు యేసని, ఆయనలోనే రక్షణుందని ముందే తెలిసిన అబ్రహాము మిగులు ఆనందించలేదా? ప్రవక్తగానే ఉండి కూడా క్రీస్తు కొరకే ఎదురు చూసిన అబ్రహాము కంటే క్రీస్తే గొప్పవాడు కాడా? అందరిలో ఒకడు కాదు నువ్వు నమ్మిన క్రీస్తుడు, అందరికీ ఒక్కడే నేను నమ్మిన యేసుడు. అందరిలో ఒకడు కాదు నువ్వు నమ్మిన క్రీస్తుడు, అందరికీ ఒక్కడే మనము నమ్మిన యేసుడు. ఐగుప్తు రాజ్యానికి రాజుగా అధికారిగా కూర్చోగలిగే అవకాశం ఉన్న మోషే ఐగుప్తు సింహాసనము కంటే తెలిసిన మాట, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని కలుగబోవు ఆ బహుమానమునందే మనసు పెట్టి నాయకుడిగా మారి అరణ్య ప్రయాణం సాగించాడే. అల్పకాలము పాప భోగము తోరుకొనుట కంటే క్రీస్తు విషయమై నింద గొప్పని తలచెను మోషే, కష్టమైన కొద్ది కాలము శ్రమలను ఓర్చితే క్రీస్తుతోనే ఉండవచ్చని నడిచెను తానే. కలుగబోవు ఈ భాగ్యము కంటే మించినదేది తనకు లేదని పొందబోవు బహుమానమునంది మనసు పెట్టని నాయకుడే. కలుగబోవు ఈ భాగ్యము కంటే మించినదేది తనకు లేదని పొందబోవు బహుమానమునందే మనసు పెట్టని నాయకుడే. ప్రవక్తగానే ఉండి కూడా క్రీస్తు కొరకే ఎదురు చూసిన మోషే కంటే క్రీస్తు యేసుడే గొప్పవాడు కాడా?
అందరిలో ఒకడు కాదు నువ్వు నమ్మిన క్రీస్తుడు అందరికీ ఒక్కడే నేను నమ్మిన యేసుడు అందరిలో ఒకడు కాదు నువ్వు నమ్మిన క్రీస్తుడు అందరికీ ఒక్కడే మనము నమ్మిన యేసుడు నీవు నా కుడిపాశన కూర్చుండుమని ప్రభు నా ప్రభుతో చెప్పిన దావీదు కంటే గొప్పవాడు క్రీస్తు అని మీకు తెలియాలి బుద్ధిహీనులైన పరిసయ్యులారా అంటున్నాడు అక్కడ దావీదు క్రీస్తును హీఈస్ మై లార్డ్ అంటుంటే వీళ్ళిద్దరు ఒకటే అని నువ్వంటావేంటి అలా ప్రవక్తలందరి గురించి ఆలోచిస్తే హనోకు గారు ప్రభు గురించి మాట్లాడలేదా దానియేలు గారు మాట్లాడలేదా ఎహెచ్కేలు గారు మాట్లాడలేదా ఇర్మియా గారు మాట్లాడలేదా యెషయా గారు మాట్లాడలేదా హోషేయ గారు మాట్లాడలేదా మీకా గారు మాట్లాడలేదా మూల పురుషుడు దావీదు రాశాడెన్నో కీర్తనలు ప్రవచించాడు ప్రవక్తగా యేసుని బలియాగమును యేసుక్రీస్తే తనకు రాజని చెప్పెను ఈ రాజు ఇదే మాటను గుర్తు చేసెను ప్రభువే ఒకరోజు దానియేలు యెహెజ్కేలు హోషేయా ఇర్మియా హనోకు నుండి మలాకి వరకు క్రీస్తును గూర్చే చెప్పలేదా దానియేలు యెహెజ్కేలు హోషేయా ఇర్మియా హనోకు నుండి మలాకి వరకు క్రీస్తును గూర్చే చెప్పలేదా ప్రవక్తలై ఉండి కూడా క్రీస్తు కొరకే ఎదురు చూసిన వీరికంటే క్రీస్తు యేసుడే గొప్పవాడు కాడా అందరిలో ఒకడు కాదు నువ్వు నమ్మిన క్రీస్తుడు అందరికీ ఒక్కడే నేను నమ్మిన యేసుడు అందరిలో ఒకడు కాదు నువ్వు నమ్మిన క్రీస్తుడు అందరికీ ఒక్కడే మనము నమ్మిన యేసుడు పరమ తండ్రిని చేరుటకు మార్గం నీకు క్రీస్తేసే ప్రవక్తలందరూ చరిత్రలో చెప్పిన సత్యము మనకు ఇదే పరమ తండ్రిని చేరుటకు మార్గము మనకు క్రీస్తేసే ప్రవక్తలందరూ చరిత్రలో చెప్పిన సత్యము మనకు ఇదే అందరిలో ఒకడు కాదు నువ్వు నమ్మిన క్రీస్తుడు అందరికీ ఒక్కడే నేను నమ్మిన యేసుడు అందరిలో ఒకడు కాదు నువ్వు నమ్మిన క్రీస్తుడు అందరికీ ఒక్కడే మనము నమ్మిన యేసుడు అందరిలో ఒకడు కాదు నువ్వు నమ్మిన క్రీస్తుడు అందరికీ ఒక్కడే నేను నమ్మిన యేసుడు అందరిలో ఒకడు కాదు నువ్వు నమ్మిన క్రీస్తుడు అందరికీ ఒక్కడే మనము నమ్మిన యేసుడు నా గురించి మాట్లాడని ప్రవక్త ఒక్కడు లేడు అంటున్నాడు అక్కడ ఒక్కడు లేడు మోషే గారు యెషయా గురించి చెప్పలేదు యెషయా గారు ఇర్మియా గురించి చెప్పలేదు ఇర్మియా గారు ఏహెచ్కేల్ గురించి మాట్లాడలేదు ఏహెచ్కేల్ గారు మలాకి గురించి మాట్లాడలేదు ఏ ప్రవక్తలు ఇంకొక ప్రవక్త గురించి సరిగా మాట్లాడుకోలేదు కానీ అందరు ప్రవక్తలు కూడా ఒక్క యేసు ప్రభు గురించి మాత్రమే మాట్లాడారు దాని అర్థం ఏంటి ఆయన అందరిలో ఒకడా అందరికీ ఒక్కడా